నాలుగైదు రోజుల్లో కార్తీక మాసం సమీపిస్తున్న నేపథ్యంలో రాజమహేంద్రవరం సిటీ పరిధిలోని గోదావరి వెంబడి ఉన్న స్నానపు ఘాట్లను వెంటనే శుభ్రం చేయించి భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మానేశ్వరరావు, బీసీ సాధికార సమితి, శక్తిబలత విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు తదితరి నాయకులతో కలిసి గురువారం ఆయన కోటిలింగాల రేవు సమీపంలోని చింతాలమ్మ ఘాట్ను పరిశీలించారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలోని చింతాలమ్మ ఘాట్తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఘాట్లు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. కార్తీక మాసం సమీపిస్తున్న నేపథ్యంలో రాజమహేంద్రవరం సిటీతో పాటు నగర పరిసర ప్రాంతాల నుంచి గోదావరి పుణ్య స్నానాలు ఆచరించేందుకు వేల సంఖ్యలో స్నానపు ఘాట్లకు చేరుకుంటారని, వాటికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఘాట్లను వెంటనే శుభ్రం చేయించాలని డిమాండ్ చేశారు. ఈ ఘాట్ల సందర్శనలో తెలుగుదేశం నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వతహాగా మీరు చూసినట్లయితే రాజమహేంద్రవరంలోనే చాలా అభివృద్ధి మేము చెయ్యాలి చేస్తున్నాం అని చెప్పే వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి చూస్తే గత పుష్కాలప్పుడు చేసిన అభివృద్ధి ఈ టైల్స్ కానీ లేకపోతే ఘాట్లు కానీ ఏ విధంగా కూడా చెక్కు చెదరకుండా ఇంకా ఉన్నాయి. అంటే ఎంత నాణ్యతతోటి ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసామని చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం పాతులు వేస్తున్నారు టైల్స్, పట్టుమనం నెల రోజులు అయ్యేసరికి ఊడిపోతున్నాయి, ఆ డివైడర్లకు అంటించినవి అయితే అవి కూడా ఇరిగిపోతూ ఉన్నాయి. కానీ ఇవి గత పుష్కరాలు ఈ రోజు కూడా ఉన్నాయంటే అంత నాణ్యతతోటి ఉన్నాయి. ఇలాంటి ఘాట్లని మనం ఇంకా అభివృద్ధి చేసుకుంటే రాజమహేంద్రం చాలా ఉపయోగపడేది. వారు అది ఏదైతే పెట్టారో ఇంతకుముందు కమిషనర్లు మాతో డిస్కస్ చేసినప్పుడు కూడా ఇప్పుడు ఏదైతే ఈట్ స్ట్రీట్ కానీ ఇలాంటివి అనుకున్నారో ఇక్కడ పెట్టుంటే ట్రాఫిక్ ఇబ్బందులు కలిగేవి కావు, ఇక్కడ అభివృద్ధి జరిగింది, ఇంకా అభివృద్ధి ఇంకా మెరుగ్గా జరగడానికి అవకాశాలు ఉంటాయని అప్పుడు చర్చించాం. కానీ వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. కేవలం కార్తీక మాసానికో లేకపోతే శివరాత్రి సమయంలోనో కుటాహుటిని మళ్ళీ అధికారులను పిలవడం, ఇది ఒక కార్యక్రమం కాబట్టి ఏం చేద్దాం, మళ్ళీ శుభ్రం చేయడం, వాటర్లు అవన్నీ కూడా ఫౌంటైన్లు బిగించుకోవడం, ఇదే జరుగుతూ ఉంది. గత 4.5 సంవత్సరాలుగా చెప్తా ఉన్నాం శాశ్వతంగా ఫౌంటైన్లు బిగించండి, బోర్లు వేయించండి, ఇక్కడ కొద్దిగా రక్షణ కూడా కల్పించండి, మంచిగా కట్టుకున్నాం. రాత్రి అయ్యేసరికి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఇలా చెప్తానే ఉన్నాం. 4.5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, చూద్దాం ఇంకా 4-5 నెలల్లోనే ఇలా ఎన్నికలు కూడా అవుతూ ఉన్నాయి. తర్వాత అయినా సరే శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా మా వంతుగా కృషి చేస్తాం. అధికారులు కూడా వచ్చారు, ప్రతి సంవత్సరం చెప్పిన మాటలే, ఇప్పుడు చేయడం కాదు, దాని తర్వాత కూడా మెయింటెనెన్స్ చేయండి. భక్తులు ఈ సీజన్లో వస్తారు వాస్తవం, కానీ అలా తాకిడి వస్తానే ఉంటుంది. వస్తానే ఉంచినప్పుడు లైట్లు పనిచేయవు, మరలా మేమే గుర్తు చేయాలి లైట్లు పనిచేయట్లేదు, వెలిగించేటట్లు చూడండి, శుభ్రం చేయండి, ఈ రోడ్డు మార్గంలో ఎక్కడికక్కడ చిన్న చిన్న గుంతలు పోడ్చండి, భక్తులకి తాగడానికి నీరు అడిగి మా భవాని చారిటబుల్ ట్రస్ట్ తోటి అక్కడ పెట్టించాం. మరి ఏ ప్రబుద్ధుడు వచ్చాడో వచ్చి దాని మీద భవాని చారిటబుల్ ట్రస్ట్ నా పేరు కనబడేసరికి అది అలా ఉంచకూడదు చెంపండి అని అన్నారు, దాన్ని చింపారు, అధికారులు దగ్గరుండి చేయించుకున్నారు, దానికి బాధ లేదు, మనుషులు తాగుతున్నారు, అదే మాకు ఆనందం తెలుగుదేశం పార్టీగా. సరే ఏదైనా ఒక శాశ్వత పరిష్కారం చూసే విధంగా కమిషనర్ గారు కూడా దృష్టి సారించాలి. నిన్న కూడా చేసాం, నేను బిజీగా ఉండి ఉంటారు, మా ఫోన్లు ఎత్తలేదు ఆయన, నిన్న కూడా చేసాం ఈ విషయం చెప్పడానికే. ఏదేమైనా ఈ ఘాట్లు మాత్రం చాలా అధ్వానమైన పరిస్థితుల్లో తీసుకొచ్చేసాయి. బహుశా గోదావరి తీరాన ఇంత పెద్ద ఘాట్ అనేది ఎక్కడ ఉండుండకపోవచ్చు. రాజమహేంద్రవరం అంత అలా చేసుకున్నాం, చాలా సుందరంగా చేసుకున్నాం, కానీ నిరుపయోగంగా చాలా అధ్వానంగా మెయింటెనెన్స్ లోపించి వైసీపీలో కూడా ఉంటారు కొంతమంది నాయకులు, గుర్తొచ్చినప్పుడు ఉద్యమాలు చేస్తారు, దాని తర్వాత మర్చిపోతారు. ఈరోజు చూస్తే వాళ్ళు ఉద్యమాలు చేస్తున్న నాయకులు కూడా అర్థమవుతుంది ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో. తెలుగుదేశం పార్టీ మీరేంటి అని అంటారు, మేము ప్రతిరోజు చేస్తున్నాం, రాత్రి 10 దాకా మాకు ఇక్కడ ఉన్న నాయకులు ఉండి ఇక్కడ ఏ విధమైన అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఎవరైనా తాగే పరిస్థితులు వస్తే వాళ్ళందరినీ కూడా ఇది కాదురా బాబు, ఇది కొద్దిగా ఆధ్యాత్మిక ప్రాంతం అని చెప్పి వాళ్ళకి తెలియజేసే కార్యక్రమం రాత్రిపూట్లు కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు గత 4.5 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఏం చేశారని ప్రశ్నిస్తాం వాళ్ళు, సమాధానం కాపాడుకుంటా ఉన్నాం, ఎందుకంటే ఇది మన సంపద రాజమహేంద్రవరం. కానీ దాని మీద శ్రద్ధ లేదు, ఇదంతా వదిలేసి కొత్తగా ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ కానీ అభివృద్ధి చేస్తే ఈ పార్టీ వాళ్ళు
ఓహో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా చేశారు ఆ టైల్స్ అంటే ఎలా ఉండాలా నాణ్యత ఎలా నాణ్యత అంటే ఎలా ఉంటదా అని చెప్పి వాళ్ళ వాళ్ళు ప్రశ్నించడంతో పాటు వచ్చిన ప్రజలు కూడా ఇదా నాణ్యత అని ప్రశ్నిస్తారేమని భయంతో అభివృద్ధిని అట్టెట్టో తీసుకుపోతా ఉన్నారు ఉన్నదాన్ని ఉపయోగించుకుంటే ఇది ఎవరో డబ్బు కాదు వాళ్ళ జోబు మా జోబులోంచో కాదు కార్పొరేషన్ నిధులు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన స్పెషల్ గ్రాంట్ దయించే ఈ అధికారులు శ్రద్ధ వహించి ఈ యొక్క కార్తీక మాసం అయిపోయిన తర్వాత మన పని అయిపోయిందని సర్దుకోవడం కాదు మెయింటైన్ చేయడానికి గాట్లు ప్రయత్నించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం।